ఇప్పుడు అందరి దృష్టి ఒక్కసారిగా మే 3వ తేదీ వైపుకు మళ్ళింది. మే 3వ తేదీ తర్వాత ఏం జరగబోతోంది, అలాగే మే 3వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు లాక్డౌన్ ఎత్తివేయడానికి? వాస్తవానికి 14వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుంది అనే ఒక వర్గం చాలా వరకు భావించారు చాలామంది, కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారు మోడీ. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఓకే, ఒక రకంగా ప్రాణాలు ఎంత ఇంపార్టెంటో అదే టైంలో ఆర్థికంగా ఎక్కడ కుదేలైపోతామో మరింతగా ఈ లాక్డౌన్ పొడిగిస్తే గనక అని భయంతో ఉన్నవారు లాక్డౌన్ ఎత్తేస్తే బెటర్ అనుకున్నారు. అయితే లాక్డౌన్ ఎత్తకపోవడానికి కారణం ఏంటి అంటే కేసుల సంఖ్య మరింతగా పెరగడం, కేసులను పూర్తిగా అదుపు చేయడంలో ఒక రకంగా సక్సెస్ కాలేదు అని అనుకోవాలో, లేదంటే కేసులను పూర్తిగా అంటే కరోనాను నియంత్రణ చేయడం ఇంత తక్కువ టైంలో సాధ్యం కాకపోవడమే ఇందుకు కారణం అనుకోవాలా? ఏదైతేనో మరొక 19 రోజులు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేయక తప్పలేదు. అయితే ఎందుకు ఈ 3వ తేదీ వరకు లాక్డౌన్? అందరూ ఏప్రిల్ 30తో అయిపోద్ది, 1వ తేదీ నుంచి యథావిధిగా పనులు చేసుకోవచ్చు, అన్నీ ఓపెన్ చేయొచ్చు, షాపులు కానీ లేదంటే ఇండస్ట్రీలు కానీ చాలా మూతబడిపోయి ఉన్నాయి, చాలామంది నిరుద్యోగులు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు లాక్డౌన్ పొడిగిస్తే చాలా కంపెనీలు మూతపడిపోతాయి అనే భయాందోళన ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఈ నేపథ్యంలో 30వ తారీఖు పోను 3వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఇందుకు కారణం ఏంటి అంటే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మే 1వ తేదీ కార్మిక దినోత్సవం, అంటే మే 1 అంటే మేడే కాబట్టి అందరికీ తెలిసిన విషయం, ఎలాగ పబ్లిక్ హాలిడే. అలాగే 2వ తేదీ వారాంతపు సెలవు దినం, అంటే వీక్ ఆఫ్ సాటర్డే. సో ఇక 3వ తేదీ వచ్చేసి ఆదివారం. సో ఇక నుంచి 3వ తేదీతో ఒకవేళ లాక్డౌన్ ముగిస్తే కనుక సోమవారం నుంచి యథావిధిగా అందరూ తమ పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ చిన్న లాజిక్కే అప్లై చేశారా మోడీ, లేదంటే వేరే కారణం ఏదైనా ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే రైళ్ళు ట్రైన్స్ రిజర్వేషన్స్ ఆల్రెడీ ముందు చేసుకున్న వాళ్ళు కూడా మే 3వ తేదీ వరకు రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్ క్యాన్సిలేషన్ చేసి ఆ డబ్బు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేందుకు కూడా రైల్వే శాఖ సిద్ధమైంది. అలాగే ఇప్పటికే ఏరోప్లాన్లు, అంటే ప్రధానంగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తిరుగుతాయని అనుకున్నారు అందరూ, అది కూడా క్యాన్సిల్ అవ్వడం, బస్సులు కూడా క్యాన్సిల్ అవ్వడం, ఇదంతా అంటే ముందు 15వ తేదీ తర్వాత ఒకవేళ లాక్డౌను పొడిగించకపోతే బస్సులు యథావిధిగా తిప్పుతామని చెప్పి ముందు అడ్వాన్స్డ్ బుకింగ్ రిజర్వేషన్ కూడా పెట్టడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ, అది కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మే 3వ తేదీ వెనక ఇంత ట్విస్ట్ ఉందా లేదా అనేది అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన లేదు, కానీ ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్నమాట. చూద్దాం 20వ తేదీ తర్వాత ఈ ఆంక్షలు కొన్ని సడలించే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కాబట్టి అప్పుడేమన్నా మార్పులు చేర్పులు వస్తాయో ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.